ప్రజలందరికీ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడేది నాయకులు. నాయకులు మనకు పరిచయం అయ్యేది ఒక ఉపాధ్యాయుడి ద్వారా. మరి ఆ ఉపాధ్యాయుల పరిస్థితి ఎట్లుంది? ఈ కరోనా సమయంలో ఒక శివాని టీచరు, ఈ రోజు అనిల్ గారు, మరి రేపు ఇంకెవరు? ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలాని పట్టించుకునేది ఎవరు? ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త లెక్చరర్ చెలువేరు శంకర్ గారు. సార్ చెప్పండి, ఈ కరోనా సిచువేషన్ లో పరిస్థితి ఎట్లుంది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వరంగల్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత 5 నెలలుగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తమే కాదు యావత్తు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో కోట్లాది మంది నానా ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. అనేక మంది కూడా చనిపోతూ ఉన్నారు. సో అందరి కొనాలకు వస్తే ఒక ఎత్తు అయితే గత 5 నెలలుగా టీచర్స్ మరియు లెక్చరర్స్ ప్రతి ఒక్కరు కూడా హృదయ విదారకమైన ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ హృదయ విదారకమైన సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే మన శివాని మేడం అంటే ఆర్థిక స్థితిగతులు అనేవి ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఇట్టే గమనించాలి. శివాని మేడం కూడా పాపం ఆమె చనిపోవడం జరిగింది. అనిల్ గారు ఇంకా ఇలాగ అనేక మంది ఇప్పటిదాకా మీరు రైతు ఆత్మహత్యలు చూశారు. మరి ఇదే కనుక సిచ్యువేషన్ ఇలాగే భవిష్యత్తులో కొనసాగితే ఇక ఉపాధ్యాయుల ఆత్మహత్యలు ఉంటాయని చెప్పి మాకు భయం వేస్తూ ఉంది. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మానవతా దృక్పథంతో మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్లు, ఉపాధ్యాయులు అందరినీ కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను హక్కున చేర్చుకొని మానవతా దృక్పథంతో మా కళాశాలలు, స్కూల్స్ ప్రారంభమయ్యేంత మాత్రమే మేము కోరుతున్నాం. ఎందుకంటే యాజమాన్యాలు అడుగుదామన్నా కానీ వారి యొక్క స్థితి పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి మేము ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన ఉపాధ్యాయులుగా మా ప్రభుత్వాన్ని మేము అడిగే హక్కు మాకుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేటు లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరియు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గారు కూడా ఉపాధ్యాయులకు, ప్రైవేటు ఉపాధ్యాయులకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వినయనకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారు కూడా ఎంతో సానుకూలంగా స్పందించి నేను ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్తాము, దానిలో మేము ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మంత్రి గారు కూడా మాకు మాట ఇచ్చారు. సో అదేవిధంగా మన రీసెంట్లీ 2 రోజుల క్రితమే మన సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ గారిని కూడా కలవడం జరిగింది. వరంగల్ వరద పర్యటనలో ఉన్నటువంటి డాక్టర్ కె నారాయణ గారిని కూడా స్పందించడం జరిగింది. సార్ ఒకటే అన్నారు, ఈ పరిస్థితి అనేది జటిలంగా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే పార్టీలకు అతీతంగా మేము ఈ సందర్భంగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిపిఐ రాష్ట్ర కమిటీ ద్వారా కూడా మేము ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ ప్రత్యక్షంగా సార్తో కూడా, సీఎం గారితో కూడా మాట్లాడతామని చెప్పి మాకు మాట ఇచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా కళాశాలలు ప్రారంభమయ్యేంత వరకు ఒక మానవతావాదులు ఆర్థికంగా ఈ ప్రైవేటు ఎవరైతే కడు పేదరికంలో ఇబ్బంది పడుతూ ఉన్నారో టీచర్స్ని కాపాడవలసిన, ఆర్థికంగా ఆదుకోవాల్సిన సమయం సందర్భం. దానిలో భాగంగా 30వ డివిజన్ కార్పొరేటర్ బోడా డిన్నా బ్రదర్ కూడా 2 డేస్ క్రితమే దాదాపు 100 మందికి నిత్యావసర సరుకులు కూడా అందించారు. ఈ సందర్భంగా బోడా డిన్నా బ్రదర్కి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇదే విషయమై ఈరోజు కూడా నేను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, ఆ తూర్పు నియోజకవర్గంలో కూడా చాలామంది ప్రైవేటు ఉపాధ్యాయులు మరి మా పరిస్థితి కూడా కొద్దిగా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళని చెప్పేసి ఇవాళ మార్నింగ్ నాకు వాళ్ళు గుర్తు చేయడంతో ఇదే విషయం నేను నన్నపనేని నరేందర్ ఎమ్మెల్యే గారికి కూడా వాట్సాప్ చేయడం జరిగింది. అన్న కూడా సానుకూలంగా స్పందించి, శంకర్ ఈ విషయం పట్ల రేపు నేనుతో మాట్లాడతాను, నేను కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తానని చెప్పిన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఉపాధ్యాయుడు సమాజానికి ఒక దిక్సూచి, ఒక డిఫరెంట్ పొజిషన్లో ప్రొఫెషన్లో ఎవరు నెంబర్ వన్ ఉన్నప్పటికీ కూడా ఒకనొకప్పుడు అతని విద్యార్థి. సో అలాంటి మెయిన్ ఆణిముత్యాలను తయారు చేసే సమాజానికి ఒక దిక్సూచిగా ఉన్న ఉపాధ్యాయుడు ఈరోజు ఈ కరోనా మహమ్మారి పుణ్యమాంటూ పూర్తి స్థాయిలో ఆర్థికంగా నానా అవస్థలు పడుతూ ఉన్నాడు. సో అందరూ కూడా ఈ విషయాన్ని ప్రజెంట్ ఉన్న అన్ని సిచ్యువేషన్లో ఒక బర్నింగ్ ఇష్యూగా ప్రైవేటు ఉపాధ్యాయుల పరిస్థితి అనేది హీనాదిహీనంగా ఉంది. కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు మాయందు దయ తెలుస్తూ
100% మాకు మీరే దిక్కు కాబట్టి ఈ సమయంలో కళాశాలలు ప్రారంభమయ్యేంత వరకు మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత మీపై ఉంది కాబట్టి దయచేసి ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల మీరు త్వరలోనే స్పందిస్తారని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. నా పేరు చిలువేరు శంకర్, సీనియర్ లెక్చరర్. ఇగో ఇది పరిస్థితి. ఇకనైనా ప్రైవేట్ ఉపాధ్యాయుల గోసను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుకుంటున్నారు.